అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎప్పుడు స్నాక్స్లో ఏదైనా కొత్త రకాలు ట్రై చేయాలని చూస్తూ ఉంటాము. సో ఇవాళ నేను మీకు ఒక కొత్త వెరైటీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వెజిటబుల్ నగెట్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ముందుగా మసాలాని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద క్యారెట్, చిన్నగా తరిగిన 1/4 కప్ బీన్స్ వేసి సుమారుగా 5 నిమిషాలు వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్ అంతా ఉడికించిన పచ్చి బఠానీలని వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో బంగాళదుంపల్ని వేయాలి. నేను ఈ రెసిపీ కోసం 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముందే ఉడికించి ఇలా స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మ్యాష్ చేయాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇందులో 100 గ్రాములు పన్నీర్ని తురిమి వేయాలి. నెక్స్ట్ చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు ఈ మసాలాని సెట్ చేయడం కోసం నేను ఒక మంచి ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకుంటున్నాను. దీనిపైన కొంచెం నూనె రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల మసాలా తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. తయారు చేసిన మసాలా మిశ్రమాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ ప్లేట్ని 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో నేను కార్న్ఫ్లేక్స్ని వేసి క్రష్ చేస్తున్నాను. నేను నగ్గెట్స్ని కోట్ చేయడం కోసం కార్న్ఫ్లేక్స్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే మీరు కోట్ చేయడం కోసం బ్రెడ్ క్రమ్స్ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంకొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కొన్ని నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. దీన్ని పక్కన పెడుతున్నాను. మసాలా బాగా సెట్ అయింది కాబట్టి దీన్ని కావాల్సిన షేప్స్లో కట్ చేయొచ్చు. నేను వీటిని రెక్టాంగిల్ షేప్లో వచ్చేట్టు కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని పిండి మిశ్రమంలో ముంచి పూర్తిగా కోట్ చేసిన తర్వాత కార్న్ఫ్లవర్తో కోట్ చేయాలి. నెక్స్ట్ వీటిని 5 నిమిషాలు ఫ్రీజర్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇవి వేయించేటప్పుడు విడిపోకుండా కరెక్ట్గా ఉంటాయి. ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి అది వేడెక్కిన తర్వాత కోట్ చేసిన నగ్గెట్స్ని ఒక్కొక్కటిగా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. అంతే, వెజిటబుల్ నగ్గెట్స్ తయారైనట్టే. వీటిని వేడిగా మేయోతో కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఈ వెజిటబుల్ నగెట్స్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. సో వీటిని మీరు వేడివేడిగా మేయో డిప్తో సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఆ ఎక్స్ట్రా క్రంచ్ రావడం కోసం కార్న్ఫ్లేక్స్ వాడాను, బట్ మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ లేకపోతే మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.